అందరికి నమస్కారం మా కుటుంబానికి ఎంత ఆప్తులు శ్రీ బొచ్చ సత్యనారాయణ గారికి మా ఊరికి కూడా ఎంతో చేశారు ఆయన ఆయనకి సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దంపతులిద్దరికి జాన్సీ గారికి నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ ఈ సినిమా మా బొచ్చ గారి అల్లుడు భరత్ డాక్టర్ భరత్ గారు ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి తమ్ముడి మీద ప్రేమతో ప్రొడ్యూసర్గా మారి వాళ్ళ తమ్ముడికి ఉన్న ఇష్టాన్ని నెరవేర్చాలని సొంతంగా ఒక బ్యానర్ స్థాపించి ఈ సినిమా తీయటం అనేది ఆ అన్నదమ్ములు తమ్ముడి మీద ఉన్న ప్రేమని ఆయన చాటుతున్నట్టు ఉంది అంటే ఊరికే డబ్బు ఉంది కదా అని కాకుండా వాళ్ళ తమ్ముడు ప్యాషనేట్గా డ్యాన్స్ నేర్చుకుని ఫైట్స్ నేర్చుకుని ఎంతో కష్టపడి నేను ఆ వీడియోస్ అన్ని చూశాను నేను వాళ్ళ ఇంటికి ఒక సందర్భంలో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఎంతో మంచి చాలా మంచివాళ్ళు పిల్లలిద్దరిని కూడా చాలా అన్యోన్యంగా పెంచారు అయినా నేను చూడడం జరిగింది డెఫినెట్గా రంజిత్కి ఈ సినిమా ద్వారా జువ్వా అనే సినిమా ద్వారా ఒక ఇండస్ట్రీలో ఒక మంచి పొజిషన్ వస్తుందని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆల్ ది బెస్ట్ రంజిత్ ఇంకా డైరెక్టర్ త్రికోటి గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా అలాగే మా రత్నం గారికి ఆలి గారికి ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ సప్తగిరికి అందరికీ కొత్తగా వచ్చిన విలన్కి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ముఖ్యంగా మన తెలుగువారి గర్వకారణం శ్రీ ఎంఎం కీరవాణి గారు నాకెంతో ప్రియమైన స్నేహితులైన ఆయన ఈ సినిమాకి మ్యూజిక్ అందించడం నిజంగా రంజిత్ త్రికోటిల వాళ్ళ అదృష్టం నేను మనస్ఫూర్తిగా ఎందుకంటే ఆయన ఏ సినిమా పడితే ఆ సినిమా చేయరు సినిమాలు సినిమా వస్తే చేయరు ఆయన ఆయనకి ఏదో నచ్చాలి ఆ సినిమాకి సంబంధించిన ఆ టీంలోనో కథలోనో ఏదో నచ్చాలి ఆయన అలా చూజీగా సినిమాలు చేస్తారు కీరవాణి గారు ఆయన ఈ సినిమాను ఒప్పుకోవటం నిజంగా వాళ్ళ అదృష్టంగా నేను భావిస్తాను మా భరత్కి ఒక తన కోరిక తమ్ముడు పెద్ద హీరో అవ్వాలని కోరిక నెరవేరి మంచి డబ్బు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్